ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండు. దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్. గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది. అందులో లోతుగా నేను పోను అధ్యక్ష. అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు 4 రూపాయల యూనిట్ దొరికే పవర్ని 6-7 రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద. అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు. మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు, దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది, బాధ అవుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయబడతారు. మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు. ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణని అప్పుల పాలు చేసి ఈయన అంటాడు ముఖ్య మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయల దీపంలో చదువుకున్నంట. ఈ కిరసనాయల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయింట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళి వచ్చిన అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెబుతున్న అధ్యక్ష. అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారినమని అధ్యక్ష అన్నాడు. అధ్యక్ష ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపస్ వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి. పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవితుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు. వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష, ఈరోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలయింది. మీకుందా ఆ ధైర్యం? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు, మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుని తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది. మీకుందా అధ్యక్ష? వీళ్ళకు వీళ్ళు ఆయన ముందర నిలబడి మాట్లాడతారా అధ్యక్ష? వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్య కూని వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష? వీళ్ళు పదవుల కోసం జీవితం అనుకుంటా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఈరోజు వేదాలు దయ్యాలు వేదాలు ఒలించినట్టు 10 ఏళ్ళు పాపాలు చేసి పేద ఒక్క నిమిషం సార్ వన్ మినిట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష తమరి ధన్యవాదాలు, అభినందనలు. నేను గౌరవ సభ్యులకు అందరికీ ఈ పక్షం కానీ ఆ పక్షం కానీ నా మనవి ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు దయచేసి సభా ఉండతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు, వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి,
ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు పోవాలి, అందరం కలిసి పోవాల్సిందే. ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం. మీకు అక్కడ ఇచ్చారు, మీరు కూర్చున్నారు, ఇక్కడ మేము కూర్చున్నాం. తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి శిక్ష పడుతుంది, కానీ ప్రతిసారి మీ వాళ్ళు అట్లా మీ వాళ్ళు ఇట్లా ఇది ఉందాతనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది అవసరమంటే బయట తిట్టుకోండి, సభా సమయాన్ని వృధా చేయకండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. దయచేసి మీ సభా వృధా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమవుతుందో అని. 51 మంది కొత్తలు వచ్చారు, మనమంతా సీనియర్స్. మీ వ్యక్తిగత దూషణలకు పోకండి దయచేసి. మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభా సభ వృధా చేయకండి, సభను ఉందా నడపండి. దయచేసి సభా అధ్యక్షుల వారికి కూడా నా మనవి. నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను, వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది. 5 గురు ఉంటే కూడా మేము మా అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు. ఆ విధంగా వారు కూడా సభ నడిపించుకున్నాం. ఇప్పుడు కూడా మీకు సహకరిస్తాం మేమందరం కూడా. సభ సజావుగా జరగాలి, మంచి ఫలితాలు అందాలి, ప్రజలకు మంచి మెసేజ్ పోవాలి. కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను తీసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ తమకు ధన్యవాదాలు చెబుతున్నాను.